ఇద్దరు ప్రభుత్వంలో కూడా ఎంపవర్ చేసి కలెక్టర్లకు సరైన సమయము ఇచ్చి సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్ వ్యవస్థ దాకా ప్రతి వ్యవస్థను యాక్టివేట్ చేసి ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకుండా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ చుట్టునే ఆ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ వారం అయిపోయిన ఈ సందర్భంలో ఇక్కడికి నేనే స్వయంగా వచ్చి మీ కలెక్టర్ మీకు బాగా పలికాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను ఏ ఒక్కరికైనా కూడా నేను మైక్ ఇస్తున్నాను, ఎవరైనా కూడా రావచ్చు. కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎక్కడైనా కూడా మీకు జరగాల్సిన మంచి జరగాల్సిన పరిస్థితిలో మంచి జరగాల్సింది ఉండి ఉన్నా కూడా మంచి జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే నేరుగా ఇక్కడికే వచ్చేసేయండి, మీకే మైక్ ఇస్తా డైరెక్ట్గా ఇక్కడే. ఎందుకు మంచి జరగలేదో కూడా నేనే అడుగుతాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ తరఫున. ఇంత గొప్పగా ఇంత ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలి అని తపన తాపత్రయపడుతున్న ప్రభుత్వం మనది. మనందరి ప్రభుత్వంలో డబ్బులు ఎలా మిగిలించుకోవాలి అని ఆరాటం మనకు లేదు. ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అన్న తపన తాపత్రయమే మనందరి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇంతకుముందు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అది చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఏ ఒక్కరికైనా కూడా ఇళ్ళల్లేక నీళ్లు వచ్చిన పరిస్థితిలో ఏ ఒక్కరికైనా కూడా ఏ కుటుంబానికైనా కూడా ఇళ్ళల్లేక నీళ్లు వచ్చి కూడా ఆ ఇంటికి నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా ఆ ఇంటికి 2000 రూపాయలు ఇవ్వకపోయినంటే అది తప్పే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అలా జరగకపోయినంటే ఎవరైనా కూడా వచ్చి నాకు చెప్పొచ్చు అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే రకంగా ఇళ్ళల్లేక నీళ్లు రాకపోయినా కూడా మన గ్రామాలు కటాఫ్ అయిపోయినంటే ఆ కటాఫ్ అయిపోయిన పరిస్థితిలో ఉన్న ఆ ఇళ్లకు ఇళ్ళల్లేక నీళ్లు రాలేదు కాబట్టి అటువంటి ఇళ్లకు రేషన్ ఇవ్వాల్సిందంతా కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ దేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా 25 కేజీల బియ్యం కానీ కందిపప్పు కానీ పామాయిల్ కానీ పాలు కానీ కూరగాయలు కానీ ఇటువంటివన్నీ కలిపి 5 రకాల సరుకులన్నీ ఇటువంటివన్నీ కలిపి కూడా ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటివి ఏదైనా కూడా ఎవరికైనా దక్కకపోయిందంటే వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు, దానికైనా కూడా జవాబుదారీతనం తీసుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా కలెక్టర్ గారికి కూడా చెప్పాం, ఏ ఒక్కరినైనా కూడా కచ్చా ఇళ్ళు కానీ ఇళ్ళు దెబ్బతినడం కానీ ఇటువంటి ఏదైనా జరిగిందంటే మాత్రం దానిని పార్షియలీ దెబ్బతినిందని పూర్తిగా దెబ్బతినింది అని చెప్పి వ్యత్యాసం చూపించొద్దండి. పేదవాడి ఇళ్ళు దెబ్బతినింది అని అంటే ఆ పేదవాడు బతకడం కష్టంగా అవుతుంది కాబట్టి ఎటువంటి వ్యత్యాసము చూపించొద్దండి. ఒకవేళ ఇళ్ళు కనుక దెబ్బతినింటే మాత్రం కచ్చా ఇళ్ళని ఇంకొకటని పార్షియల్ అని ఇంకొకటని వ్యత్యాసం చూపించొద్దండి. పూర్తిగానే ఆ ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఏ ఒక్కరు ఇళ్ళైనా కూడా దెబ్బతిన్న పరిస్థితిలో ఏ ఒక్కరు ఇళ్ళైనా కూడా ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ళు ఎన్యూమరేషన్లో దాన్ని వెంటనే 10,000 రూపాయల ఖాతాలోకి అది ఎన్యూమరేషన్ చేసే ఖాతాలోకి అది రాకపోయిందంటే అది కూడా తప్పే అని చెప్పి కూడా భావించే పరిస్థితిలో మేము ఉన్నాము సిద్ధంగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సచివాలయంలోనే ఏ ఒక్కరికైనా కూడా ఎవరెవరికి జాబితాలో ఉన్నారు, నష్టం జరిగి ఉన్న వాళ్ళందరి జాబితాను కూడా దాంట్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ మేలు జరగాల్సి ఉంది అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ పొరపాటున మీకు ఏదైనా నష్టం జరిగి ఉండి ఆ జాబితాలో మీ పేరు కనుక ఒకవేళ లేకపోయిందంటే వెంటనే ఆ జాబితాలోకి ఆ పేరు చేర్పించి ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్ మీ దగ్గరికి వచ్చాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం
మీది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టి మీ బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. మీ బిడ్డ మీకోసమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తూ, మీలో ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా కూడా దానిని తీర్చడం కోసము, దానిని పరిష్కరించేదానికోసం ఎల్లవేళలా మీ బిడ్డ కృషి చేస్తాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరితో కూడా. ఇక మీకు మీలో కొంతమంది మాట్లాడడానికి పైకి ఇస్తాను, ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు. ఇవే కాకుండా ఇక ఈ ప్రాంతానికి సంబంధించి ఒక జనరల్ ఇష్యూ ఒకటి ఉంది. ఆ జనరల్ ఇష్యూ అన్నది పోలవరం ప్యాకేజీకి సంబంధించిన ఒక జనరల్ ఇష్యూ. ఇక్కడ నేను మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు కూడా నేను మీ అందరికీ కూడా ఇదే చెప్పా, మీ జగన్లో కల్మషం లేదు. మీ జగన్ ఎప్పుడైనా కూడా మీకు మంచి చేయడం కోసమే మీ జగన్ ఎప్పటికీ కూడా ఆరాట పడతాడు, పోరాడతాడు అనే సందర్భంగా ఎప్పటికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగానే లాస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు, లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా గ్రామాలు కొన్ని కొన్ని గ్రామాలు 41.15లో కాంటార్ లెవెల్లో మాయి లేనప్పటికీ కూడా మా ఆ గ్రామాలకు వెళ్ళే పరిస్థితి లేదు, కట్ ఆఫ్ అయిపోయిన గ్రామాల కింద మేము ఉండిపోతాము, అటువంటి పరిస్థితిలో మేమంతా ఉండాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అటువంటి గ్రామాలందరికీ కూడా మంచి చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లిడార్ సర్వే చేయించాం. లిడార్ సర్వే చేయించి ట్రాన్స్పరెంట్గా 32 గ్రామాలను, అంటే 48 హ్యాబిటేషన్స్ను ఈ రకంగా 41.15 దాకా కూడా నీళ్లు మొదటి స్టేజ్ కింద నిలబెట్టినా కూడా ఆ మొదటి దఫా కింద నిలబెట్టినప్పుడు కూడా కట్ ఆఫ్ అయిపోయిన గ్రామాలలోకి ఆ నీళ్లు రావడం వల్ల, నిలబడడం వల్ల కట్ ఆఫ్ అయిన గ్రామాల జాబితాలోకి మరో 48 గ్రామాలు చేరుతాయి. ఈ గ్రామాలకు కూడా వెళ్ళడానికి దారి ఉండని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ గ్రామాలను కూడా దీంట్లో చేర్చాలి అనే ఉద్దేశంతో ఈ లిడార్ సర్వే అనేది ఏదైతే చేసి, ఆ లిడార్ సర్వే ద్వారా 48 హ్యాబిటేషన్స్, అంటే 32 గ్రామాలు 32 విలేజెస్ను దీంట్లోకి సైంటిఫిక్గా ట్రాన్స్పరెంట్గా సర్వే చేసిన తర్వాత లిడార్ సర్వే చేసి ఆయా గ్రామాలన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చిన ఈ గ్రామాలన్నింటినీ కూడా జాబితాను మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది, మీరు మొదటి ఫేజ్ కింద 41.15 మీటర్ల దాకా మీరు నీళ్లు నింపే కార్యక్రమం ఏదైతే మీరు చేస్తూ ఉన్నారు, ఎందుకనంటే ఈ నీళ్లు నింపాలి అనంటే అది 3 దఫాల్లో నింపాలి, లేకపోతే డ్యాము సెక్యూరిటీ సిడబ్ల్యూసీ డ్యామ్ సెక్యూరిటీ నార్మ్స్ ప్రకారము డ్యామ్ నింపే కార్యక్రమం 3 స్టేజెస్లో నింపాలి. ఒకటే స్టేజ్లో డ్యామ్ మొత్తం నింపినాము అనంటే డ్యాములో లీకేజ్లై డ్యామ్ కూలిపోయిన పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఉంటుంది అనే ఉద్దేశంతో 3 ఫేజ్ల్లో డ్యాములు నింపుకుంటూ పోవాలి. లీకేజీలు ఎక్కడైనా వస్తే ఉంటే దాన్ని చూసుకొని రిపేర్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళా ఇంకా కొంచెం నింపాలి, థర్డ్ ఇయర్ మళ్ళీ పూర్తిగా డ్యామ్ నింపాలి అని చెప్పి 3 సంవత్సరాలలో 3 ఫేజుల్లో డ్యాములు నింపే కార్యక్రమం చేయాలి అని సిడబ్ల్యూసీ డ్యామ్ సెక్యూరిటీ నార్మ్స్ ప్రకారం రాసి ఉంది. కాబట్టి వాళ్ళు 41.15 దాకా ఫస్ట్ ఫేజ్లో డ్యాములో నీళ్లు నింపే కార్యక్రమానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, వాళ్ళు ఆ రకంగా చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. సో డ్యామ్ మొట్టమొదటిసారిగా డ్యామ్ కట్టేది పూర్తి హైట్కి డ్యామ్ కడతాము, కట్టిన తర్వాత నీళ్లు నింపేది ఫస్ట్ ఫేజ్లో 41.15 మీటర్ల దాకా నింపబడుతుంది. ఆ 41.5 మీటర్లు నింపబడినప్పుడు ఆ 41.15 కాంటార్ లెవెల్లో వచ్చే ప్రతి నిర్వాసిత ప్రాంతాన్ని, ప్రతి నిర్వాసిత కుటుంబానికి కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన ఆర్ఎండ్ఆర్కు పోవాల్సిన వాళ్ళు ఆర్ఎండ్ఆర్కు పోతారు, ప్యాకేజీలు తీసుకునే వాళ్ళు ప్యాకేజీలు తీసుకుంటారు, ఆ రకంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఆ 41.15 నింపడంతో పాటు అంతవరకు వచ్చిన ఆ నిర్వాసితులను మాత్రమే చూసుకోవడమే కాకుండా ఈ లిడార్ సర్వే ద్వారా ఈ 48 హ్యాబిటేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 32 గ్రామాలకు సంబంధించి 48 హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫస్ట్ ఫేజ్లోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ 48 హ్యాబిటేషన్స్ కూడా ఈ 41.15 మీటర్లకు సంబంధించి ఎవరెవరికైతే
ఏమేమైతే రావాలనో, పరిష్కారం ఏమేమైతే జరగాలనో, అవే పరిష్కారాలు, అవే అవన్నీ కూడా ఈ 48 హ్యాబిటేషన్స్కి సంబంధించి ఆ 32 గ్రామాలకు కూడా, వాళ్ళకు కూడా ఫస్ట్ ఫేజ్లోనే ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని వరకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ లిడార్ సర్వే ఇనిషియేట్ చేయడము, ఈ లిడార్ సర్వే చేయించడము, ఈ లిడార్ సర్వే పూర్తి చేయడము, పూర్తి చేసిన తర్వాత ఈ లిడార్ సర్వేకి సంబంధించిన ఈ గ్రామాలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము, ఇవన్నీ కూడా జరిగాయే నీ సందర్భంగా చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నా. ఇవన్నీ కూడా ఒకవైపున జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే